24 గంటల ఉచిత విద్యుత్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నా అని చెప్తుంది. ఇప్పుడు నేను లేవనెత్తిన అంశం అమెరికాలో గాని ఇక్కడ గాని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేదు. ఇది ఒక పాపులర్ స్లోగన్ కింద తీసుకున్నారు. ఈ ఉచితాన్ని అనుచితంగా అవినీతికి చంద్రశేఖర్ రావు వాడుకుంటుండు. 24 గంటలు విద్యుత్ ఉచితంగా ఇస్తే 16,000 కోట్లు అవుతుంది. సామాన్య రైతులున్న ఏరియాలో 8 గంటలు ఇస్తున్నారు. టిఆర్ఎస్ నాయకుల ఫామ్ హౌస్ ఉన్న దగ్గర 10 నుంచి 12 గంటలు ఇస్తారు. అంటే నికరంగా ఒక 12 గంటలు అసలు విద్యుత్ ఇస్తలేరు. 12 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇయనప్పుడు 16,000 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన దాంట్లో 8,000 కోట్ల రూపాయలు ఎక్కడికోనా 8,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఎవరు చౌర్యానికి పాల్పడతారు, ఎవరు దొంగతనానికి పాల్పడతారు? విద్యుత్ వచ్చినా విద్యుత్ చౌర్యం జరుగుతుందా? విద్యుత్ కొనుగోళ్ల ముసుగులో 8,000 కోట్ల రూపాయలు చంద్రశేఖర్ రావు దోపిడీకి పాల్పడ్డాడా అనేది కాంగ్రెస్ ప్రశ్న. ఇక్కడ రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ కి ఎలాంటి శశపిశలు లేవు. రైతులకు అవసరమైనంత ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే అని గతంలో మేము ధర్నాలే తీసుకున్నాం. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఖమ్మంలో సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళి దాని ముందలే ధర్నా చేసిన. 24 గంటల ఉచిత విద్యుత్ ముసుగులో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుంది. 24 గంటలు ఇస్తలేదు, 8 గంటలు కూడా సరిగ్గా వస్తలేదు. ఇక్కడ మిర్చి పంట వరి ఎండిపోతుందని చెప్పి నేను పాదయాత్ర చేసినప్పుడు ఖమ్మం జిల్లాలో నేనే పోయి ధర్నా కూర్చున్నా. కాంగ్రెస్ పార్టీ విధానమే 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడము. కేసీఆర్ ఏమన్నా కాంగ్రెస్ వచ్చి ఇవన్నీ రద్దు చేస్తారని ప్రజలకు నష్టం జరిగించే అంశాలను, ప్రజలకు కష్టం కలిగించే అంశాలను రద్దు చేస్తాం. ఏంటిది అది? ప్రజలకు నష్టం కష్టం కలిగిస్తున్నది చంద్రశేఖర్ రావు. ఎస్, డెఫినెట్ గా చంద్రశేఖర్ రావును రద్దు చేస్తాం, చెత్త బుట్టలో వాడేస్తాం చంద్రశేఖర్ రావును. అందుకే ప్రజలకు చెప్తున్నాం ఈ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాకపోవడానికి చంద్రశేఖర్ రావు కారణం.